మనబడి నాడు నేడు మొదటి రెండో విడతపై ఎమ్మెల్యే పెండెం దొరబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మూడు మండలాల్లో మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మూడు మండలాల ఎంఈఓలు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ విద్య అన్ని సౌకర్యాలను కూడా అందించాలనే దృక్పథంతో తాగునీరు కావచ్చు ఫ్యాన్లు లైట్లు అన్నీ కూడా బెంచీలు కుర్చీలు అన్నీ కూడా సమకూర్చి పెయింట్ దగ్గర నుంచి అన్నీ కూడా రోడ్డు దగ్గర నుంచి అన్నీ కూడా కొత్తవి వాళ్ళకి ఏర్పాటు చేసి టాయిలెట్స్ అన్నీ కూడా ఆధునీకరించి కార్పొరేట్ స్కూల్ దీటుగా తయారు చేసుకున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది వెరసి టోటల్గా ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఫస్ట్ పేజ్లో 20 కోట్ల 80 లక్షల రూపాయలు వెచ్చించి ఆల్రెడీ ఆధునీకరించడం జరిగింది. ఇది ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి సాహసం గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున పేద ప్రజానికం కోసం నిరంతరం ప్రజల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి కాబట్టి ఈ దిశగా యువకులు చదువుకోవడానికి వాళ్ళకి వసతులు అన్ని రకాల వసతులు కల్పిస్తే వారి జీవితాలు బాగుంటాయి వారి కుటుంబాలు బాగుంటాయి అనే ఆలోచనతో సమస్యలు తీరుతాయి వారి యొక్క కష్టాల నుంచి బయటపడే విధంగా ఆయన పాలన సామాన్యులకు పెద్ద పీట వేస్తూ ఈ రోజున గడుపుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే మళ్ళా నాడు నేడు రెండో పేజ్ ఫస్ట్ పేజ్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఈ రోజున జాయినింగ్ కూడా గాను 58 రూములు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసి 8 కోట్ల 1 లక్ష రూపాయలు గాను అలాగే యుక్కొత్తపల్లి మండలం 10 కోట్ల 65 లక్షల రూపాయలని టోటల్గా 30 కోట్ల రూపాయలతోటి రెండో పేజీలో కూడా పనులు ప్రారంభించుకోవడానికి రెడీగా సమాయత్తం అవడం అనేది ఈ విధంగా ఇది అభినందనీయం. ఇటువంటి ఆలోచన ఇంగ్లీష్ మీడియం పెట్టడమే కాదు సామాన్యుడికి అందరికీ కూడా స్కూల్ యూనిఫామ్ దగ్గర నుంచి షూస్ దగ్గర నుంచి బ్యాగుల దగ్గర నుంచి వారికి మెను ఆహారం 4-5 రకాలు పెట్టి ఓ మెను తయారు చేసి ఆ రకంగా పేద విద్యార్థులు అందరికీ కూడా మనం చెయ్యాలనే దృక్పథంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఇటువంటి ముఖ్యమంత్రి పిల్లల నిజంగా పిల్లల పట్ల ఈ రకంగా ఆలోచన చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి పిఠాపురం నియోజకవర్గ ప్రజానికం తరఫున ధన్యవాదాలు. ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి సాహసం గారు ముఖ్యమంత్రి 20 కోట్ల రూపాయలతోటి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా పిల్లలకి అందరికీ కూడా టాయిలెట్ల దగ్గర నుంచి అన్నీ కూడా సమస్త సౌకర్యాలు కల్పిస్తూ సామాన్యుడు కూడా కార్పొరేట్ స్కూల్లో చదువుకునే విధంగా ఈ రోజున ప్రభుత్వ స్కూల్ని ఆధునీకరించి ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున ఆ స్కూల్కి వెళ్తూ ఉంటే మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. మనం చదువుకున్న రోజుల్లో ఇంతలా లేవు. ఈ రోజున కార్పొరేట్ స్కూల్కి నీట్గా తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి పిల్లలకు కానుకగా ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి పిఠాపురం మండలం పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం 11 కోట్ల 16 లక్షల రూపాయలు ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే కొత్తపల్లి మండలం 4 కోట్ల 53 లక్షల రూపాయలు కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే గొల్లప్రోలు మండలం 5 కోట్ల 9 లక్షల రూపాయలు కంప్లీట్ చేయడం జరిగింది. వెరసి 20 కోట్ల 80 లక్షల రూపాయలతో ఇప్పటికే ఆధునీకరించడం జరిగింది. మళ్ళా రెండవ పేజీలో ఫస్ట్ పేజీలో పిఠాపురం 7 కోట్ల 92 లక్షల రూపాయలని చేయడం శాంక్షన్ అయ్యింది. అలాగే పిఠాపురం రూరల్ది అలాగే అర్బన్ వచ్చేటప్పుడు 3-4 కోట్ల 8 లక్షల రూపాయలని
अलागे गोल्लप्रोल मंडलम एडु स्कूल्लकु गानु 58 रूमुलु कोत्तगा कंस्ट्रक्षन चेसी 8 कोट्ल 1 लक्ष रूपायलु गानु अलागे यूकोत्तपल्ली मंडलम 10 कोट्ल 65 लक्षल रूपायलनि टोटल गा 30 कोट्ल रूपायलु तोटि रेंडो पेज लो कूडा पनुलु प्रारंभिंचुकोवडानिकि रेडीगा समयत्वं अवडं अनेदि निजंगा इदि अभिनंदनीय ఇటువంటి ఆలోచన ఇంగ్లీష్ మీడియం పెట్టడమే కాదు సామాన్యుడికి అందరికీ కూడా స్కూల్ యూనిఫామ్ దగ్గర నుంచి షూస్ దగ్గర నుంచి బ్యాగ్ల దగ్గర నుంచి వారికి మెను ఆహారం 4-5 రకాలు పెట్టి ఓ మెను తయారు చేసి ఆ రకంగా పేద విద్యార్థులందరికీ కూడా మనం చేయాలనేది ఉపకృత గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఇటువంటి ముఖ్యమంత్రి పిల్లల నిజంగా పిల్లల పట్ల ఈ రకంగా ఆలోచన చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి పిటాపు నియోజకవర్గ ప్రజానికం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।